అద్భుతమైన కార్యక్రమానికి రోహిణి కార్తెలో పండే ఎండల్ని కూడా లెక్క చేయకుండా మనసు నిండా మమకారంతో ఇక్కటి చిరునవ్వులతో మన రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో కూడా ఒక ప్రత్యేకత ఉంది ఈ రోజు జరుగుతా ఉన్న ఈ కార్యక్రమానికి పేదలకు ప్రభుత్వం ఇల్లు ఇవ్వాలని జరిగిన వందలు వేల పోరాటాలన్నీ కూడా మనమంతా చూసే ఉంటాం ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇటువంటి పోరాటాలు మనం చాలా చూసే ఉంటాం కానీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాము అని సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి సుప్రీం కోర్టు దాకా వెళ్లి మరి 50 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్న ఈ పండుగ ఈ చారిత్రక ఘట్టాన్ని ఈ రోజు ఇక్కడ అమరావతిలోనే చూస్తా ఉన్నాం ఎక్కడైనా కూడా ఇటువంటి వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం తాపత్రయపడతా ఉంటే దాన్ని అడ్డుకునేందుకు మారీచులు రాక్షసులు ఏకంగా సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్లి ఇవ్వకూడదు అని ఆరాటపడతా ఉన్న పరిస్థితిని ఖచ్చితంగా పేదలందరికీ ఇళ్ళు ఇవ్వాలి అని ఆరాటపడతా ఉన్న ప్రభుత్వం ఇటువైపున తాపత్రయం ఇటువంటి అరుదైన ఘటన బహుశా ఎక్కడా కూడా జరిగి ఉండదు ఇటువంటి ఘటన ఈరోజు అక్షరాల ఇక్కడ 50793 మందికి నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు వాళ్ళ పేరు మీదనే ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఒక గొప్ప సందర్భం నిజంగా ఇంత మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి నేను ఎప్పుడూ కూడా రుణపడే ఉంటాను ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి స్థలం ఈ రోజు నా పేద అక్క చెల్లెమ్మల పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరగబోతా ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా సంతోషం ఏముంటుంది అని అడుగుతా ఉన్నా ఇక మీదట నుంచి ఇదే అమరావతి ఇక మీదట ఒక సామాజిక అమరావతి అవుతుంది ఈ అమరావతి ఇక మనందరి అమరావతి అవుతుంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా మరో వారం రోజుల పాటు ఈ పండగ కార్యక్రమం జరుగుతుంది ప్రతి లేఅవుట్ దగ్గర అక్క చెల్లెమ్మను అక్కడికి తీసుకొని వెళ్ళి అక్క చెల్లెమ్మను ఆ లేఅవుట్ లో పెట్టి అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పత్రాలన్నీ ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మను ఇంటి స్థలంలో నిల్చొని ఫోటో తీసుకొని చిక్కటి చిరునవ్వులతో జియో ట్యాగింగ్ కూడా కంప్లీట్ చేసి నా అక్క చెల్లెమ్మలకు ఇక్కడ ఇల్లు కట్టించే కార్యక్రమానికి బీజం కూడా ఈ వారం రోజుల్లో పడుతుంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా జూలై 8వ తారీఖున అంటే నాన్నగారి జయంతి రోజున ఇళ్ల స్థలాలలో ఇల్లు కూడా శాంక్షన్ చేసి ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం కూడా జూలై 8న మొదలవుతుంది అని నా అక్క చెల్లెమ్మలకందరికీ తెలియజేస్తా ఉన్నా అక్క చెల్లెమ్మలకందరికీ కూడా ఇల్లు కట్టుకోవాలి అంటే ఏ పద్ధతిలో కట్టుకుంటారు అక్క ఏ పద్ధతిలో కట్టుకుంటారు చెల్లెమ్మ అని ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా 3 ఆప్షన్స్ ఇస్తాం అందులో మొదటి ఆప్షన్ ఏదైనా అక్క చెల్లెమ్మ సొంతంగా నేనే కట్టుకుంటాను అని అక్క చెల్లెమ్మ అడిగితే ఆ పనుల పురోగతి మేరకు దానికి అయ్యే 180,000 రూపాయలు నా అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తూ పోతాం రెండో ఆప్షన్ కూడా ఇస్తాం ఏదైనా అక్క చెల్లెమ్మలు తమ ఇంటి నిర్మాణం పనులు చేయించుకోవటానికి వారికి కావాల్సిన నిర్మాణ సామాగ్రిని అంతా కూడా మీరే అందజేయండి ఈ సిమెంట్ కొనుగోలు ఈ స్టీలు కొనుగోలు ఈ ఇసుకలు ఇవన్నీ కూడా అన్నీ కూడా మేము పడలేము మీరే కొనుగోలు చేసి మాకు ఇచ్చేసేయండి అని అంటే దానికి సిద్ధం ఆ ఇల్లు కట్టుకునే దానికి నిర్మాణ కూలీ మొత్తాన్ని పనుల పురోగతి మేరకు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తాం ఆప్షన్ 3 అని మూడో ఆప్షన్ కూడా నా అక్క చెల్లెమ్మలకి ఇస్తా ఉన్నాం లేదబ్బా ఇదంతా మేము పడలేము మీరే ఏదో రకంగా మాకు ఇల్లు కట్టిచేసేయండి అని ఏదైనా అక్క చెల్లెమ్మ అడిగితే దానికి కూడా చిరునవ్వుతోనే మీ అన్న ఆనికి కూడా సరే అంటా ఉన్నాడు